హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి నా రొటీన్ బ్లాగ్తో పాటు ఇంకా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ రోజుకొని చాలా వరకు మొత్తం కంప్లీట్ చేసేసాను. పెద్ద డేక్షాలు ఒకటే ఉన్నాయి, మిగిలినవి మొత్తం కంప్లీట్ అయిపోయాయి. అవి కూడా బయట వేసేసాను తోమడానికి. ఇంకా తోమినవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తడి లేకుండా ఆరని ఇచ్చేసి చక్కగా 2 రోజులు ఎండలో పెట్టేసి పైన అయితే సర్దేస్తానమాట. వాటిపైన మొత్తం క్లాత్ కప్పేస్తాను. ఇలా కప్పేసుకున్నాను అనుకోండి, ఆ ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు క్లాత్ ఒకటి తీసేసి ఉతికేసుకుంటే సరిపోతుంది. వస్తువుల మీద ఏమీ డస్ట్ పట్టదు అనమాట, సో ఈజీగా ఉంటుందని చెప్పేసి కంప్లీట్ చేసుకున్నాను. ప్రజెంట్ ఒక్క గిన్నె కూడా దుమ్ము పట్టి లేదనమాట. చక్కగా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఇత్తడివి స్టార్ట్ చేశాను, మొత్తం క్లీన్ చేసేసుకుని అవైతే ప్యాక్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఈ సన్ సైడ్ పైన ఉన్న ప్రతి ఒక్కటి తీసేసి మంచిగా తోమేసి క్లీన్ అయితే చేసేసుకొని ఇదిగోండి దేనికి దానికి టబ్బుల్లో వేసేసి చక్కగా ఆనిచ్చేసి ఇప్పుడైతే క్లాత్ కప్పేస్తున్నాను అనమాట. ఇది ఏంటంటే నైట్ కొంచెం పంటి నొప్పి అది వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాను చూపించుకొని వచ్చిన తర్వాత నేను చేసుకున్న పని అనమాట. ప్రజెంట్ నా సిచ్యువేషన్ అయితే చాలా ఇదిగా ఉంది, చాలా ఫుల్ బిజీ అనమాట. బిజీ స్కెడ్యూల్ ఎందుకో తెలుసు మీ అందరికీ, బిజినెస్ స్టార్ట్ చేస్తాను కదా, చాలా క్వైరీస్ వస్తున్నాయి. అలానే ఆర్డర్స్ రావట్లేదు అని కాదు, ఫుల్గా ఆర్డర్స్ వస్తున్నాయి. ప్లస్ నార్మల్ అంటే చాలామందికి ఉంటుంది కదా, మాట్లాడదాము ఒకసారి చాట్ చేద్దాము, వాళ్ళేనా కాదా, అక్క మాట్లాడిద్దేమో అని మా మంచి కోరే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం పర్సనల్ టాక్స్ అనేవి పెట్టుకోవట్లేదు అనమాట, ఇది బిజినెస్కి సంబంధించింది కదా, సో దీని మీదే కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి. అలా ఎవరైనా పర్సనల్గా చేస్తే బాగున్నాము, ఏం చేస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది ఇంతవరకు మాట్లాడేసి, సరైన అమ్మాయి ఇలా బిజినెస్కి సంబంధించింది, ఎవరైనా చేస్తే కలవదేమో వాళ్ళకి, తర్వాత చేస్తాను మాట్లాడతానని చెప్పేసి అయితే మాట్లాడి ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. ఈ ఫస్ట్ డే అయితే ఇంకా అలాంటివి వచ్చాయి, సెకండ్ డేకి అలాంటి కాల్స్ ఇంకా చాలా తగ్గాయిలేండి. అలాంటివి ఏం లేవు, జస్ట్ బిజినెస్ క్వైరీసే వస్తున్నాయి, లైక్ సీఓడి ఆప్షన్ ఉందని అది అన్నీ క్లియర్గా చెప్పాను. అయినా కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లారిటీ తీసుకుంటున్నారనమాట. నిజంగా స్టార్ట్ చేసేటప్పుడైతే చాలా భయంతో స్టార్ట్ చేశాను, చాలా భయపడ్డాను. వెళ్తాయో వెళ్ళవో, ఎలా చెప్తున్నానో, నేను కరెక్ట్గా ఉన్నానో లేదో, బాగుంటుందో లేదో, న్యాగికి నేను సక్సెస్ అవుతానో లేదో, ఆయనకి మళ్ళీ వద్దంటా అంటే దిగి ఇబ్బంది పెడుతున్నానేమని చాలా భయం ఉండేది. నిన్న ఒక్కరోజుతోనే చాలా నమ్మకం వచ్చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్, ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, లేకపోతే అంటే ఇంతకన్నా బెటర్గా అవ్వచ్చు, ఇంత లేకపోవచ్చు అనమాట. సో ఇలా జరిగినా నాకు చాలా అనమాట, చాలా హ్యాపీ అనమాట. బిజినెస్ గురించి కూడా మీరందరు కనుక్కోవాలనుకుంటారు కదా, అయ్యో స్టార్ట్ చేసింది గాను బాగుందో లేదో, తనకి వెళ్తున్నాయో లేదో అన్న డౌట్స్ మీకు ఉంటాయి కదా. సో అందుకే నా ఫ్యామిలీ లాగా మా వారితో కానీ మా అమ్మలతో కానీ ఎలా షేర్ చేసుకుంటున్నాను, అలాగే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట. బిజినెస్ అయితే చాలా బాగుందండి, చేసుకుంటున్నాను. అదే నాగి అయితే హెల్ప్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇది తప్ప ఇంకోటి దొరకలేదే అన్నారు, బట్ క్లాతింగ్ అనేది ఎప్పటికీ ఉండేది కదా, సో నాకు ఎందుకో ఇది ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అండి, 2020 నుంచే. సో అందుకే ఇదైతే చూస్ చేసుకున్నాను. అందరూ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇదైతే బాగుంటుందేమో బాగుందేమో అన్న గుడ్డి నమ్మకంతోనైతే ఇది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వంటగదిలో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి మెడిసిన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మెడిసిన్ నేను గైనిక్కి సంబంధించిన యూజ్ చేస్తున్నాను, అండ్ టూత్కి సంబంధించింది యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే ఇవాళ సాయంత్రం వెళ్ళినప్పుడు ఆయన అన్నారు ఇవి వేసుకున్న 2 డేస్ ఆ గైనిక్కి ఆపేసేయమని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఆవిడకి కూడా ఫోన్ చేశాను డాక్టర్ గారికి, ఆవిడకి చెప్పాను సరే అమ్మా ఇది 2 డేస్ ఇవి వేసుకునేవి అని చెప్తే ఇంకా 2 డేస్ వేసుకోవద్దన్నారు. ఎందుకంటే 2 వేసుకుంటే చాలా నీరసం వస్తుందండి, నీరసం, తలనొప్పి, ఒక రకమైన ఇబ్బందిగా ఉందన్నమాట, చాలా గ్యాస్, కడుపులో మంట అలా వస్తుందన్నమాట. అందుకే ఇంకా అడిగితే వద్దని చెప్పేసి అన్నారు. లక్కీ గడా అని అడుగుతూ ఉన్నాడు, అందుకే వాడికి ఊరికే అలా ట్యాబ్లెట్ వేసినట్టే యాక్టింగ్ చేసైతే చూపిస్తున్నాను. నిజంగా చాలా బిజీ అయిపోయానండి ఇప్పుడు నేనైతే 2 పిల్లలతోని. ఇందులో వీడి క్యూట్ క్యూట్ థింగ్స్ నేను సర్దకుండా పౌడర్ డబ్బా కింద పెట్టిన దానికి మొత్తం అసలు పౌడర్ అంతా పేపర్ జింపేసి తిప్పి పౌడర్ అంతా వేసుకొని మంచిగా పొట్ట మీద చంకల్లో వేసుకోవడం, వాడు ఫేస్కి వేసుకోవడం, ఇవన్నీ చేశాడో కథలు. వాళ్ళ నానైతే ఏం మురిసిపోతున్నాడో వాటిని ఇలా చూసి భలే హ్యాపీగా అనిపించింది. ఇంత బిజీగా గజిబిజీగా ఉన్న లైఫ్లో ఇలాంటి క్యూట్ క్యూట్ థింగ్స్ నాకున్న అలసటని ఇంకా నాకున్న బాధని స్ట్రెస్ని
మొత్తం పోగొట్టేస్తున్నాడు వీడైతే. ఎంత క్యూట్గా అనిపించిందో. నేను పౌడర్ వేస్తామంటే వాడు ఇంకా అక్కడక్కడ వేసుకుంటున్నాడు. ఇంకా ఇయ్యమని అడుగుతున్నాడు. వద్దులేమ్మ ఇంకా చాలే అని అంటే ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఈ అనమంటే ఈ అంటున్నాడు, పళ్ళు చూపిస్తున్నాడు, ఎన్ని క్యూట్ థింగ్స్ చేస్తున్నాడో తెలుసా. భలే హ్యాపీగా అనిపించింది. ఈరోజు లైవ్ చేశానండి. లైవ్లో కూడా చాలామంది లక్కీ గడ్ గురించి అడిగారు. మాకన్నా ఎక్కువ లక్కీ గడ్కే ఫ్యాన్స్ ఉన్నారులేండి. ద నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఫ్రెండ్స్ అందరూ ముందుగా వీడియోని అయితే లైక్ చేసేయండి. నిన్న కొత్త స్టాక్ అయితే తెప్పించింది. తీసుకొచ్చినట్లో కొన్ని అయితే ఇదిగోండి, వీటి వరకు అయితే పార్సిల్ అవుతున్నాయి, అంటే ఆర్డర్ చేసుకున్నారు పార్సిల్ అవుతున్నాయి. ఇంకా వేస్తాను, ఇంకా కొన్ని అవుతున్నాయి. అయిపోయిన చీరలే మళ్ళీ అడిగారనమాట. సో వాటి కోసం మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించాము. మళ్ళీ అవ్వలేదని అనుకుంటారేమో. అంటే ఏంటిది ఆ శారీ పేరు ఏంటిది? ఏవి మళ్ళీ తెచ్చాం అనమాట. చాలా మంది బ్లాక్ బ్లూనే అడుగుతున్నా, నేను ఎక్స్పెక్ట్ చేసా బ్లాక్ బ్లూ అడుగుతారని అయ్యే అడుగుతున్నాను. కొత్తగా ఇందులో యాడ్ చేసిన కలర్ ఇది ఒకటండి, వీడియోలో చూపించలేదు. వైలెట్ కలర్ చాలా బాగుంది. ఇది కూడా తీసుకోవాలంటే ఇది కూడా తీసుకోండి. కాస్ట్ ఎంత? 599. అట్లా ఫ్రీ షిప్పింగ్ పెట్టారు. మనం 50 రూపీస్ లెస్. నేను చెప్తున్నాను కదా మీకు మంచి క్వాలిటీ అండ్ లో కాస్ట్ ఇవ్వడమే మా ఇది అనమాట. కొంతమంది కావాలని పర్టికులర్గా అర్థమైపోతుంది మీరు ఆ కామెంట్ ఇస్తే, ఆ బాగాలేదు కలెక్షన్ చీ అది ఇది అని కావాలండి. పాపం వాళ్ళకి బాగా కుక్కర్లో పప్పు పెడితే అలా ఉడికిద్దో అలా ఉడుకుతున్నట్టుంది. దయచేసి కొద్ది రోజులు ఓపిక పట్టండి. మీరు అన్నట్టుగా మేము ఎక్కువ రోజులు ఏం చేయమండి, ఈ బిజినెస్ కొద్ది రోజులే చేస్తాము. దయచేసి ఎవరు ఇదో మాకండి, కొద్దిగా ఆ కొద్ది రోజులు సపోర్ట్ చేయండి. కొద్ది రోజులే చేస్తాము, తర్వాత తీయేస్తాం అనుకోండి, అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకోటి ఇదిగో, పొద్దున్నే లేసాము. ఉదయం సాయి తాగేసావా? చాయ్ పెట్టుకున్నాము, అయిపోయింది. అవి అయితే పార్సిల్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎవరెవరు ఆర్డర్ పెట్టారు ఏంటి అన్న పొద్దున్న లీసావు అన్ని రాసాటిని సపరేట్ చేస్తుంది. అది ఇంకో విషయం. అదైపోతే ఈరోజు 11:30కి లైవ్ వచ్చింది అనమాట. ఆ లైవ్ కోసం అని చెప్పేసి మా ఆవిడ ప్రిపరేషన్ మొత్తం. ఒకవేళ మీరు ఈ వీడియో చూసేసరికి ఆ లైవ్ కూడా జరిగిపోతూ ఉంటుంది. ఈరోజు నుంచి ఇంకా పెద్ద టాస్క్, ఇంటి పని, పిల్లలు, ఇల్లు, ఇది, వీడియోస్, ఎడిటింగ్, అమ్మో ఇంకా తప్పదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అంటే కష్టపడక తప్పదు. చాలామంది మూడోదానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఏదో చేయొచ్చు కదా అని అంతమంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఏమో పాపం వేరే వాళ్ళు బతుకుతారు కదా, అది కూడా మీరే చేస్తున్నారా అంట. అసలు ఏంటండి ఇన్ని మాటలు? సరే మరి అయితే ఏం చేస్తున్నాను? ఇదిగోండి బ్రష్లు అయితే చేసేసాము, హీటర్ కూడా పెట్టేసుకున్నాను, పులిహోర చేశాను పొద్దున్నే. వీళ్ళు ఎగడం లేట్ అనమాట, చల్లారిపోయింది కూడా ఇది. వెళ్ళేసి వేడి వేడిగా తినేద్దాం, లైట్ వేడి ఉంది. సో తినేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పులిహోర. మీరేం స్పెషల్ చేశారనేది కామెంట్ చేయండి. చలో బాబు లైవ్ స్టార్ట్ చేయాలి, అది నా టెన్షన్ అంతా. ఇప్పుడు ఈ లైవ్ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు తీసిన బ్లాగ్ అంతా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అది అప్లోడ్ చేయాలి. అది కంప్లీట్ అవగానే ఇంకా ఇంటి దగ్గర వాళ్ళకి మధ్యలో ఉన్న టీలు ఇవ్వాలి. ముందే టీ ఇచ్చేసి మళ్ళీ తర్వాత వాళ్ళకి టీలు అవి చూసుకోవాలి. అండ్ అనునాగికి వీడియో షార్ట్స్ కట్ చేయాలి. చాలా బిజీ అనమాట. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఇలాగే ఆదరించండి. రా ప్రిన్స్ అమ్మ. ఏం చేస్తున్నా? సరే మమ్మీ పిలుస్తుంది, వెళ్ళిపో. మమ్మీ పిలుస్తుంది, వెళ్ళిపో. ఈరోజు స్కూల్కి వెళ్ళేది ఏంటి? దేనికి చెప్పు? ఎందుకు సెలవా? ఓకే, అందుకే సండే ఇచ్చారా? ఒరే సెకండ్ సాటర్డే సండే ఒకటి వింటారా? సండే అంటే ఒక రోజు, హాలిడే అంటే దాన్ని ఎలా చెప్పాలి? అందుకే సండే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ అది ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి మా ప్రిన్స్ అమ్మకి వాళ్ళ సార్ వాళ్ళు సండే ఇచ్చారు. నోరూరు నుంచి పులిహోర రెడీ. ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసి మీరు ఈ వీడియో చూసేసరికి మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటారన్నమాట. లంచ్ టైం కాబా బ్రేక్ఫాస్ట్, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, డిన్నర్ సాయంత్రం,
బ్రేక్ లంచ్ టైం కల్లా మీరు ఈ వీడియో చూస్తూ ఉంటారు. మీరు పొద్దున ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు అనేది కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేనైతే తినేసి వెళ్ళి అవేమో కొరియర్ వాళ్ళకి ఇచ్చేసి రావాలి. అన్ని ఒక డబ్బాలో పెట్టింది అమ్మ, సరి చేసింది. నాకు తల్లి బ్లూ కలర్ డబ్బా ఉంట చూడు, చివర బారుగా ముందు అవన్నీ అయిపోయి చూద్దాం ఏం తినాలి. లైవ్ చేశానండి ఈ సారీస్ వరకు, షార్ట్స్ అన్ని కంప్లీట్ చేశాను. ఇది లాంగ్ వీడియో చేయాలి. నా డైలీ రొటీన్లో నేను చేసే వర్క్స్ మీతో ఎలా షేర్ చేసుకుంటున్నాను, ఈ విషయం కూడా షేర్ చేసుకున్నాను. ఈ ఒక్క రెండు రోజులు కొద్ది హడావుడి ఉంటుందండి, తర్వాత ఎలాగా ఏంటి అని మేము కూడా ప్రిపేర్ అవుతాం కాబట్టి క్లారిటీ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాము. ఈరోజు ఇంటి పనులు కూడా ఏమి రాలేదన్నమాట, ఫుడ్ గిడ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఏమీ లేదు. మరి చూడాలి, ఇదిగో ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ఫుడ్ గిడ్డ తిని మళ్ళీ కొద్దిగా ఇది ఒక వీడియో షూట్ చేసేది ఉంది. ఆ షూట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్లాన్ చేసుకోవాలి, ఏది ముందు ఏది తర్వాత ఏది వెనకాల ఏంటి అనేది. సో అది ప్రజెంట్ అయితే ఈ ఒక్కరోజు డైలీ రొటీను ఇందులో రాకపోవచ్చు మ్యాక్సిమం, సో అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఎవరన్నా మన ఛానల్ చూడకపోతే కనుక ఏమేమి వీడియోస్ పెట్టామంటే ఏమేమి శారీస్ వచ్చినాయి, ఎలాంటి శారీస్ వచ్చినాయి, ఏ మోడల్స్ వచ్చినాయి, మీరు లైవ్లో ఫాలో అవ్వచ్చు, షార్ట్ వీడియో ఫాలో అవ్వచ్చు, ఫుల్ వీడియో కూడా తీస్తాం కాబట్టి అందులో కూడా ఫాలో అవ్వచ్చు. సో మొత్తానికి అయితే ఫాలో అవ్వండి, ఏమన్నా మీకు నచ్చి ఓకే బాగున్నాయి తక్కువ అనిపిస్తే కనుక కొనుక్కోండి అది, ఓకేనా? సరే మరి బాయ్. మా ఇంటితో పాటు ఎదురాండి గుడి ఇల్లు కడుతుంది కదా, వాళ్ళది ఈరోజు గృహప్రవేశం అనమాట. అక్కడికైతే భోజనాలకు వచ్చేసాము. ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటనేది నేను వాళ్ళంతా చుట్టాలని తెలిపోయిన తర్వాత క్లియర్గా తీస్తాను. కుదిరితే ఏమో ఈ వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేసుకుంటాను. ఈరోజు మా లంచ్ అయితే ఇంకా భోజనాలకు అయితే వచ్చేసామన్నమాట. నేను తిన్నాను ఫస్ట్, తర్వాత నాగి ఉన్ను ప్రిన్సీ వచ్చేసి తిన్నారు. ఈలోపు మా ఫ్రెండ్ వచ్చింది, చూద్దాం రావే అంటే సరే అని వచ్చానమాట. ఇంకా కింద రెండు గదులు మాత్రం టూ పోర్షన్స్ రెంటికి ఇచ్చేలాగా కట్టించారనమాట. చిన్న కిచెన్, ఒక చిన్న హాలు అండ్ పెద్దది బెడ్రూమ్ అనమాట. సేమ్ అలాగే సెకండ్ పోర్షన్ కూడా, పైన మాత్రం రెండు బెడ్రూమ్లు, సన్న హాలు, కిచెన్, ఆంటీ వాళ్ళు ఉంటారనమాట. సో అలా కట్టించుకున్నారు, కింద రెంటికి పైన వాళ్ళు ఉండేలాగా ఇచ్చారు. ఒక లడ్డు ఇచ్చారు, లడ్డు తినేసాను నేను. ప్రిన్సి నాగి తలా కొంచెం తిన్నామన్నమాట. టూ ఫ్రూట్స్ ఇచ్చారనమాట, బత్తాకాయలు రెండు ఇచ్చారు, ఒకటి రషీద్కి ఇచ్చాను, ఒకటి లక్కీకి ఉంచాను అనమాట. ఈ ఇది బూందీ ప్యాకెట్, సోపు, ఆకు వక్క అంతే. సో ఈ బాక్స్ ఇచ్చారనమాట గృహప్రవేశానికి, రిటర్న్ గిఫ్ట్ కింద ఇది ఇచ్చారు. సో ఇదండి వాటి వ్లాగు, నచ్చిందా? చాలా చిన్న వ్లాగ్ తీసాను బట్ నేను చేసిన నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను. నిన్న నైట్ నుంచి నేను తీసినవి. సో ఇంక ఇవాళ కొంచెం ప్లాన్డ్గా ఏం చేయాలి, ఏం పోస్ట్ చేయాలి, ఎలా అనేది కొంచెం ప్లాన్ రాసుకుంటాను. రెండు మేనేజ్ చేసుకోవాలి కదా, సో అది రాసుకొని అప్పుడు ఇంకా దాన్ని ఫాలో అవుతూ వీడియోస్ చేసుకుంటూ వస్తాను. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. జిమ్మిచ్చు శారీస్ అయితే చాలామంది అడిగారు. మన దగ్గర ఫుల్ వర్క్తో ఉన్న బ్లౌజ్ ఉంది అనమాట జిమ్మిచ్చులోనే, అండ్ లేస్ వస్తుంది కదా దానికి, జిమ్మిచ్చుకి బార్డర్ వస్తుంది కదా, అది కూడా ఫుల్ వర్క్తో వచ్చిందనమాట. చాలా బాగున్నాయి శారీస్. షార్ట్ అయితే అను నాగిలో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ షార్ట్ చూసేసేయండి, ఆర్డర్ చేసేసుకోండి. సో థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ అండ్ సపోర్ట్. బై బై.